విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు టీడీపీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం ఆంధ్రాకు అన్యాయమని అన్నారు. అనంతరం పాతపట్నం కేంద్రంలో కోర్టు కోడలి వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల అధ్యక్షుడు పైల లచ్చుమయ్య, బాబ్జీ మడ్డు రామారావు, లక్ష్మణ ఉదయభాస్కర్, అప్పారావు నారాయణ, రాజా వేణుమాధవ్ పల్లాయి, మౌళీ వెంకటరావు, సతీష్, షణ్ముఖ, బుజ్జి, కన్నారావు, సన్యాసరావు, రమేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న లేదా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ ఉక్కు పరిశ్రమకు ఏదైతే సంబంధించిన కార్యక్రమం ఉందో దానిపైన ఈరోజు మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున బంద్ పాటించడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం హెడ్ క్వార్టర్లో ఈరోజు దానికి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సహకరించారు. దీని తాలూకు విలువని ప్రజలకు కూడా చాటి చెప్పడానికి ఇది ఒక అవకాశంగా మేము తీసుకున్నాం. ఎంఆర్ఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున మేము కూడా ఒక మెమరాండం మా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఒక చరిత్ర ఉంది. 32 మంది బలిదానాలపైన ఇది పురుడు పోసుకొని విశాఖ ఉక్కు పరిశ్రమ అనేటువంటిది నెలకొల్పడం జరిగింది. ఈరోజు విజయనగరం నుంచి కురపాం రాజులు ఆ రోజు 6,000 ఎకరాలు భూమిని దారదత్తం చేస్తే ఆ పునాదుల మీద ఈ 32 మంది బలిదానాలపైన ఈరోజు ఈ ఉక్కు పరిశ్రమని స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే దీన్ని ప్రైవేటు పరం చేసే ఆలోచనలు ఏవైతే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఒక కొత్త పరిశ్రమని ప్రభుత్వం తెచ్చిన పాపం పోలేదు. ఒక ఐటీ కంపెనీలు కూడా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో వచ్చిన కంపెనీలు కూడా స్థాపించి ఎంఓయూ చేసుకున్న కంపెనీలు కూడా లులు గ్రూప్ కానీ అదానీ గ్రూప్ కానీ ఏవైతే ఈ పరిశ్రమలు పెట్టడానికి విశాఖపట్నంకి వచ్చాయో వీటిని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వాళ్ళని ఇక్కడ స్థాపించకుండా, పరిశ్రమలు స్థాపించకుండా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసే కార్యక్రమం చేసింది. ఈరోజు విశాఖ పరిశ్రమ కూడా ప్రైవేట్ పరంగా ప్రైవేటీకరణగా పోస్కో కంపెనీతోని వీళ్ళు 6 మాసాల కిందట చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల హక్కుని, ఏదైతే ఈ విశాఖ ప్రజల హక్కుని, ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో ఈ ఉక్కు పరిశ్రమాన్ని నీరుగార్చారు.